Good afternoon to the Honorable Chief Minister of Andhra Pradesh and to all the other dignitaries present on and off the dais. My name is T. Harika and I am from Vishakhapatnam. I am a student of CSE branch. Sir, as students of CSE, we are expecting IT companies to be set up in our state of Andhra Pradesh, which surprisingly failed to make in the past tenure of government. Sir, we want to know about the new policies which are going to be implemented by your government towards the creation of IT companies in our state, which will help reduce the unemployment in the educated, unemployed youth of AP. ఈ అడుగులన్నీ మనం వేయాలి అని అంటే అమ్మా రాష్ట్రం మనం విడిపోయేటప్పటికీ ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు లేని పరిస్థితుల్లో మన రాష్ట్రం విడిపోవడం జరిగింది అన్న సంగతి మనందరికీ కూడా తెలిసిన విషయాలే. ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రం విడిపోయే నాటికి 98% ఆఫ్ ఐటీ ఎక్కడైతే మేజర్గా హైదరాబాద్లో కేంద్రీకృతమై ఉందో అటువంటి పరిస్థితిలో 98% ఆఫ్ ది ఐటీని మనం వదిలేసుకుని కేవలం 2% ఐటీ మాత్రమే మిగిలిన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో మనము రాష్ట్రం మనకు వచ్చిన పరిస్థితి మీరంతా కూడా చూస్తూ ఉన్నాం. సో మనకు టైర్ 1 లాంటి ప్లేస్ లేదు. హైదరాబాదు, చెన్నై, బెంగళూరు ఇటువంటివన్నీ టైర్ 1 సిటీస్ అంటారు. ఈ టైర్ 1 సిటీస్ అనేటివి మనకు లేవు. అంతో ఇంతో మనకు ఉండేది ఆ టైర్ 1 సిటీ స్థానానికి పోదగ్గ ప్లేస్ ఏదైనా ఉంది అని అంటే అది విశాఖపట్నం. అదే వైజాగ్. అది నేను పూర్తిగా నమ్ముతా ఉన్నాను. దానికోసమే వైజాగ్ను కూడా ఆ దిశగా అడుగులు వేయించే కార్యక్రమం ఖచ్చితంగా చేయాలి, ఖచ్చితంగా చేస్తాము రాబోయే రోజుల్లో అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. దాంట్లో భాగంగానే ఆ ఐటీ రిక్వైర్మెంట్స్కు స్కిల్స్ ఏదైనా కానీ ఇవ్వగలిగే ప్రదేశం ఏదైనా ఉంది అని అంటే అది ఈ IIITs ఏమా. కాబట్టి ఈ IIITs మీద ఇంతగా ధ్యాస పెడతా ఉన్నాం. కాబట్టి ఈ IIITsను మళ్ళీ యాక్చువల్గా నాన్న కలలుగన్న ఆ IIITగా మార్చే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తా ఉన్నాం. ఎందుకనంటే ఇక్కడ ఆ టాలెంట్ ఉంది, ఆ కెపాసిటీ ఉంది. మండల స్థాయిలో 10th క్లాస్లో అతి ఉత్తమ పిల్లలు ఇక్కడ అడ్మిషన్స్ తీసుకుంటా ఉన్నారు. రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన బుర్ర బాగా ఉన్న పరిస్థితుల నుంచి వస్తూ ఉన్న పరిస్థితులు. ఇక్కడ ఈ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ప్రాపర్ ట్రైనింగు 6 సంవత్సరాల పాటు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ 6 సంవత్సరాల పిల్లలను బ్రహ్మాండంగా తీర్చిదిద్దగలిగే ప్లేసు ఈ IIIT. ఇక్కడ కొంచెం స్టాఫ్ను ఎక్విప్ చేయాలి. కొంచెం స్టాఫ్ ఇంకా రిక్రూట్మెంట్ ఇంకా సరిగ్గా లేదు. అది రిక్రూట్మెంట్ బాధ్యత కార్యక్రమాలు పూర్తి చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో చేస్తాము. అన్ని రకాలుగా ఇక్కడి నుంచి టాలెంటు మళ్ళీ దేశం మొత్తం మన వైపు చూసేట్టుగా, ఈ టాలెంట్ని IIIT వైపు చూసేట్టుగా చేస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్తాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.